ఖడ్గం మూవీ తర్వాత మీకేమైనా ఎవరైనా ఎక్కడి నుంచి ఏమైనా బెదిరింపులు కానీ ఏం రాలేదండి. ఎందుకంటే బయట చాలా ఓపెన్ గా తీసుకున్నారు ఇవి గ్యాసిప్స్ బయట. బాబు అనేది మటుకు ఏంటి ఏదో ఇతను బాబు ఇతను కూడా బాబు అని పిలవాలా అని రవి గారు అనేది అక్కడేదో చిన్న కాంట్రవర్సీ వచ్చింది చెప్తే మనం 20 ఇయర్సే కదా, మనం 15 ఇయర్సే కదా, మనల్ని కాదు అని వాళ్ళు. అండ్ 30 ఇయర్స్ క్యారెక్టర్ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు ఎందుకని గ్యాప్ వస్తూ వచ్చింది? ఒక డెబిట్ కార్డు ఇచ్చాడు కస్టమర్స్ రికగ్నైజ్ వచ్చింది ఇటు ఫ్యామిలీలో ఇటు ఆడియన్స్లో ఆ వాయిస్. నేను అసలు మీకు టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, ఫస్ట్ నేను ఒక సీరియల్ చేసేటప్పుడు నా వాయిస్ కాదండి, నాకు డబ్బింగ్ అంటే భయం అప్పుడు. ఇప్పుడు పక్కన ఉండి ఒక కోడైరెక్టర్ పెద్ద ఆయన నీ వాయిస్ నువ్వు చెప్పుకుంటేనే క్యారెక్టర్కి ఫిట్నెస్, సో డోంట్ లూజ్ యువర్ వాయిస్, నువ్వు ఎప్పుడు ఇలాగే హైప్లో మాట్లాడుతుండు అని ఆయన చెప్పి అక్కడి నుంచి నా వాయిస్ అలవాటు అయిపోయింది. ఒక రకమైన వెటకారంతో కూడినటువంటి అంటే వదిలేసినట్టుగా వచ్చే వర్డ్స్ వస్తుంటాయి, సో అదే పెద్ద ప్లస్ పాయింట్ అంతేనండి. రైట్, దానికి ఏమైనా మొదట్లో ఏమైనా ట్రైనింగ్ తీసుకోవడం కానీ ఎవరిదైనా చూసి నేర్చుకోవడం కానీ ఐకాన్ గా భావించడం కానీ ఎవరైనా అనుకున్నారా? అంటే మా కంప్లీట్ వెస్ట్ ఈస్ట్ లో వెటకారమేనండి, ఇక ఐకాన్ అక్కర్లా. ఏడండి నిన్న వచ్చేట ఊరు నుంచి ఏమో కారు ఏరు ఏడు ఏం బాగా బాగున్నావు అంటారు అనమాట. ఈ వెటకారం బాగా అలవాటు కృష్ణ భగవాన్ గారు కానీ నేను కానీ ఇవన్నీ ఏంటంటే అక్కడ మేనరిజాలు అక్కడ జనరల్గా మాట్లాడుకునేవి. దాంట్లో ఏదన్నా మంచి మేనరిజం ఏదైనా దొరికితే మనం డైరెక్టర్కి చెప్పి ఇఫ్ ఇట్ ఈజ్ ఓకే అంటేనే వాళ్ళు దాన్ని కొంచెం బ్రష్అప్ చేసి దాన్ని సినిమాలో కేక సీను వెట్ల గారి డీలో ఈ కేక ఆ కేక నువ్వు చెప్పాల్సింది కదా ఆయన చెప్పాలి, అసలు నీ కేకలోనే తేడా ఉంది, ఇలాగా వెళ్ళేదండి. ఆ కేక మీద వెళ్ళింది. ఇప్పుడు వెస్ట్ ఈస్ట్లో ఏదన్నా మంచి కారు చూసినా బా కేక అంటారు, అలాగా జనరల్ మేనరిజాలు జనాల్లో ఉన్న మేనరిజాలు. ఎముడికి మూడు మూవీలో కూడా ఒక మంచి క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ అమ్మదానమ్మ బత్తాయి, ఎగ్జాక్ట్లీ ఆ డైలాగ్ ఒకటి చాలా జనాల్లోకి వెళ్ళిందండి. అప్పుడు ఆడియన్స్ చాలా మంది సెకండ్ హాఫ్ లో కూడా మీరు ఆ యమలోకంలోకి వచ్చి ఉంటే భలే ఉండేది, ఎందుకు బెటర్ అన్న అంటాడు, ఇంకే హీరోని తీసి నన్ను పెట్టాలి, ఇంకా నేను ఇలా కామెడీగా అడుగుతుండేవాడు. సో అలాగా నాకు చేసిన మా ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మనకి క్యారెక్టర్ ఇస్తే ఇఫ్ ఇట్ ఈస్ వన్ సీన్ ఆర్ టూ సీన్స్ దాన్ని పాడు చేయకుండా నెక్స్ట్ ఆ ఒక సీన్ 10 సీన్లు అయ్యేటట్టు మనం తెచ్చుకోవాలి. సో ఇతని వల్ల మనకి ప్రాబ్లం లేదు, టయానికి వస్తాడు బాగా చేస్తాడు అనిపించుకోరా, ఆటోమేటిక్గా నీకు ఆ గ్రాఫ్ అలాగే ముందుకెళ్తుంది అనేవాడండి. సో అలాగ చేసుకుంటూ వెళ్తే శ్రీధర్ సిపాన పరిచయం అయ్యి అహనా పెళ్ళి అంట సినిమాలో ఒక డ్రిల్లింగ్ పైలట్ క్యారెక్టర్, ఆ సినిమా 100 రోజులు ఆడింది. తర్వాత పోలరంగడు అండి, దాంట్లో నాకు ఒక వేషం వచ్చారు, అది 100 డేస్ అయింది. తర్వాత భీమవరం బుల్లుడు సురేష్ ప్రభు, కంప్లీట్ బ్లైండ్ క్యారెక్టర్, కాంట్రాస్ట్ క్యారెక్టర్. తర్వాత లౌక్యం, అతను మెట్టు మెట్టు నన్ను పైకి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ అలా తీసుకెళ్తూ తను ఒక రెండరింగ్ ఉంటుంది అండి తన దగ్గర. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నదో అదంతా శ్రీధర్ చెప్పిన నుంచి వచ్చింది. అది తను ఒక సీన్ చదివి చదువుతాడండి, ఈ మాడ్యులేషన్లో ఇది అన్నగారు ఇదే మీరు చేసేయచ్చు షూటింగ్, ముందు రోజు రాత్రి నేను కలుస్తానండి, ఇదే టైమింగ్ అన్న, మీరు ఇంకోటి ఏం ఫాలో అవుతుంది మైండ్లో. అది లౌక్యంలో బాగా ఉపయోగపడింది. లౌక్యంలో డైలాగ్ ఏంటంటే ముఖేష్ ఋషి గారు రాగానే క్లైమాక్స్లో క్లైమాక్స్లో నా క్యారెక్టర్ కథ ఏంటి అని అంటే సార్ ఏం లేదు విలన్స్ మీరు ఎదురెళ్ళాలి, కథలోనే పంచి ఉంది ఊపు ఉంది ఊపేస్తా అని మొదలయ్యాక నిజంగా థియేటర్లో ఊపిపోయినాడు. ఆ లెజెండ్ సాంగ్ 48 ఫ్రేమ్స్లో వస్తుంటే గోల గోల అయిపోయి ఎవడరా నువ్వు అనగానే అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న ముసలిని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ని అడుగు, నేను ఎవరో చెప్తాయి అనగానే ఎవడో పిచ్చోళ్ళం అన్నాడు బాంబు ఏంటో చూపించండి మన బాంబు ఇచ్చాక బాంబుతో కూడా బాంబులతో ఈ డుంబును భయపెట్టలేరు, ఈ బాంబులో వాడే అమోనియం మా ఆటక మీద ఉంటుంది, ఫాస్ఫరస్ మా పొలాల్లో పండిస్తాం, పొటాషియం మా పెరట్లో పండుంది, ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు వాటుడు వాటినాటుడు. అలాగా ఆడియన్స్ మాస్కి ఏది కావాలో ఆ ట్రెండ్ రాయడంలో దిట్టండి శ్రీధర్ సిపాన. వెంకట్ గారు వస్తే వీళ్ళు ఇటు శ్రీధర్కి ఆజ్యుడు గురువు ఆయన, ఆయన రాసిన దాంట్లో ఒక మేనరిజం పర్సంటేజ్ పరమేష్, దానికి ఒక పృథ్వీ నువ్వు ఇలా దిగి ఒళ్ళిరుచుకున్నప్పుడు నీ క్యారెక్టర్ ఎండాకాలం వానాకాలం శీతాకాలం ఏ కాలంలోనైనా ఈ పరమేష్తో పెట్టుకుంటే వచ్చేది పోయే కాలం అని అలాగా పెట్టి సెల్ఫీ మీద ఒక డైలాగ్ రాసాడండి స్పాట్లో,
కానిస్టేబుల్ సెల్ఫీ తీసుకుంటే చచ్చిపోతాడు. ఎవడైనా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు, షుగర్ ఎక్కువైతే పోతాడు. నువ్వేంటరా సెల్ఫీతో చచ్చిపోయావు అని ఆయన ఆయనది ఒక టైప్ ఆఫ్ రెండర్ అండి. త్రివిక్రమ్ గారు గురువు గారు అత్తారండి గారు నాకు బాగా బూస్టప్ ఇచ్చిన క్యారెక్టర్ అండి. దాంట్లో ఎన్ని వేరియేషన్స్ అంటే అండి, ఆయన చేయించింది పాత బస్తీ పరమేశ్వర్ ఇక్కడ పేకాట ఆడతామని రాస్తారండి జనరల్గా అయితే రైటర్స్. పాత బస్తీ పరమేశ్వర్ ఇక్కడ హోమ్ మినిస్టర్ నేను ఎవ్రీ సండే ఒకే టేబుల్ మీద 13 కార్డ్స్ ఆడతాం. సండే ఒకే టేబుల్ మీద 13 కార్డ్స్ ఆడతాం. ఏంటి ఫోన్ లో మీరు పనిచేసి చేస్తే మేము భయపడిపోతామా, పండిపోయింది ఇక్కడ రంగేశామంతే. అయ్యి అదొకటి బాగా పేలిందండి. నెక్స్ట్ సార్ వీడికి నాకు అసలు సంబంధం లేదండి, కార్డు ఇస్తే పెళ్లికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను, అది కూడా పెద్ద బాగాలేదండి. ఇది చెప్తుంటే త్రివిక్రమ్ గారు నేను ఏదైతే రాశానో నాకు అక్కడ విజువలైజేషన్ కనపడుతుంది. పృథ్వీ గారు యూఆర్ అమేజింగ్ అనే అనేవాడండి. గురువు గారు నమస్తే అండి. లేదు లేదు, ఏదో ఒక రోజు నేను మిమ్మల్ని ఒక పెద్ద దాంట్లో చూస్తాను నేను అని ఆయన ఆయన అంటే నా అదృష్టం ఏంటంటే అండి ఏమంటారు త్రివిక్రమ్ గారు ఇప్పుడైతే ఇంకా చాలా హ్యాపీ అండి. అది నాకు ఎక్కడ ఆనందం అనిపిస్తుంది అంటే అండి, ఇంతమంది పెద్ద దర్శకులు పెద్ద రైటర్స్ మధ్యలో మనకు కూడా ఒక చిన్న ఒక ప్లేస్ ఇచ్చారు వీడు. మనకి వీళ్ళందరూ ఆప్యాయంగా మాట్లాడటం ఇనిషియల్ డేస్ నుంచి ఉండేదండి. పృథ్వీని అవుట్డోర్లో పెడితే బాగుండదు, సరదాగా ఉంటుంది, పిలవండే పాపం దాన్ని, ఆ సంపతి ఉంది. అంటే మీ ఆహార్యాన్ని బట్టి, మీ రూపాన్ని బట్టి, మీ లుక్స్ ని బట్టి సీరియస్ క్యారెక్టర్లు ఏమేమి వచ్చేవి కదా మీకు? శ్రీ ఆంజనేయం చేశారు, ఆయన ఇచ్చాడండి మళ్ళీ కృష్ణ. ఎగ్జాక్ట్లీ శ్రీ ఆంజనేయంలో కంప్లీట్ మాంత్రిక మాంత్రిక. ఇప్పుడు 2 డెబిట్ కార్డులు ఇచ్చినట్టు ఆయన. ఆ ఇతను కామెడీగా పనికి వస్తాడు. ఇది మీరు అడిగినట్టు ఆ గ్యాప్, గ్యాప్ మరి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేను మన సైడ్ నుంచి కృషి అదైతే ప్రయత్న రూపం లేదు. నేను స్టిల్ ఇప్పటికి కూడా నేను అందరికి టచ్ లోనే ఉంటాను. నేను వెళ్ళిన ఆఫీస్ లేదు, తొక్కని గడపలేదు. బట్ చాలా కష్ట ఫలితం ఇప్పుడు దాన్ని వెళ్ళాక ఇప్పుడు శ్రీహరి గారు తర్వాత సింహాచలం అనే ఆయన హీరో చేసిన సినిమాలో నేను ఒక రౌడీ శ్రీరామ్ యాదవ్ 30 ఇయర్స్ ఇన్ సిటీ దాన్ని అలా మార్చాను. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్లు 30 ఇయర్స్ ఇన్ ట్రేడ్, 30 ఇయర్స్ అని కలకట్టా, 30 ఇయర్స్ అమ్మాయి ఇక్కడ అని అలాగా ఎంఎస్ గారు అన్నారు. మనకు వచ్చిన ఒక మేనరిజాన్ని అది పాపులర్ అయిపోయింది, దాన్ని ఎక్కడో చోట దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటేనే ఆడియన్స్ గుర్తు. నిజంగా 2003 నుంచి ఇప్పుడు వరకు ఆ మేనరిజం అలా గుర్తుండిపోయిందంటే ఇంటి పేరు అయిపోయిందండి. ఒక శుభలేఖ సుధాకర్, ఒక సాక్షి రంగారావు, 30 ఇయర్స్ పృథ్వీ అని అలా అయిపోయింది. అవును డెఫినెట్ గా అండి. అంటే వాళ్ళు చాలా ఓపెన్ మైండ్ తో ఉంటారు కాబట్టి మంచి సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళు ఏమనుకోకపోవచ్చు. వాళ్ళ ఫ్యాన్స్ నుంచి ఎప్పుడైనా మీరు అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు కానీ అలాంటి ఏమైనా వ్యతిరేకత కానీ ఎవరైనా ఏమైనా అండం కానీ జరిగిందా? అసలు నిజంగా బాలయ్య బాబు గారు దగ్గర నుంచి చూస్తే ఆ మనిషిని డౌన్ టు ఎర్త్ అంటే ఇమ్మీడియట్ గా బాలకృష్ణ గారు అని రాసే ఆన్సర్. వెల్ వెల్, ఒక సీఎం కొడుకు, ఒక నందమూరి తారక రామారావు గారు అబ్బాయి, ఒక ప్రజెంట్ ఎమ్మెల్యే, 98 సినిమాలు చేసి భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో, అసలు ఏమీ లేదండి. ఒక చిన్న బ్యాగు, ఆయన కారు దిగి అలా నడుచుకుంటూ వచ్చి అందరికీ దండం పెట్టి చక్కగా సాంప్రదాయం మనకి ఎక్కడ కనపడుతుంది. కాఫీ తాగారు అందరినీ పలకరించి ఆయన దాన్ని ఆయన కూర్చుని నో డిస్కషన్స్ ఆఫ్ ఎనీ హీరో, ఏ సినిమా గురించి మాట్లాడరు, వేరే డిస్కషన్. ఆయన చేసేది ఏమిటి? ఆయన పని అక్కడ ఎవరికైనా మీరు ఇలా ఉండండి, అలా ఉండాలి, ఆరోగ్యం పాటించండి, అంతే తప్పితే ఇంకా వేరే అసలు ఏది ఉండదు. ఇప్పుడు డిక్టేటర్ మూవీలో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. డిక్టేటర్ నాకు ఆస్కార్ అవార్డ్ అండి సినిమా. ఇప్పుడు ఇవన్నీ క్రౌన్స్ అయితే అది వజ్రగిరీటం. అది విఆర్ వెయిటింగ్ అండి, చాలా ఈగర్లీ వెయిటింగ్. సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ అండి అది. ఈ ఇది ఇక్కడ వచ్చేటప్పుడు లౌక్యం చూశాక ఫ్యాన్స్ అన్నారు కదా, ఇప్పుడు మీరు ఫ్యాన్స్ ఇమ్మీడియట్ గా టచ్ లో ఉంటారండి హీరోకి. ఇప్పుడు ఫోన్ చేసి ఇది డ్యామేజింగ్ లేదండి, ఇట్ ఈస్ ఏ హీరోయిక్ కామెడీ. ఇప్పుడు పృథ్వీ చేసిన హీరో కామెడీ. ఇప్పుడు జేమ్స్ బాండ్ లో కూడా నేను కథ చెప్పడం నీకు, జేమ్స్ బాండ్ రిలీజ్ అయిన రోజున డిక్టేటర్ షూటింగ్ లో ఉన్నాం సెకండ్ డే, మళ్ళీ నన్ను చేసామంట కదా సినిమాలో. ఐ ఈస్ వెరీ హ్యాపీ. అంటే ఆయన స్థాయిని ఎక్కడ తగ్గించకుండా, ఆయన స్థాయి ఎక్కడ తగ్గకుండా ఆ స్థాయిని అలా నిలబెట్టి, అక్కడ కన్నల్ కన్నల్ గారు కానీ, శ్రీవాసు గారు కానీ, గోపిచంద్ గారు కానీ, భవ్యానంద్ గారు కానీ,
ఏదైతే ఈజ్ అ లెజెండ్ అనే పాట వచ్చినప్పుడు కంప్రెషరు ఆయన లెనిన్ కాటన్ ప్యాంట్స్ ఆ ఫ్లాప్ అలాగా ప్యాంట్ అంటా ఉన్నప్పుడే ఆ దుమ్ము డస్ట్ అలాగా ఆ లెగ్స్ పడుతున్నప్పుడే కర్నూలు అనంతపూర్ కడప జయత్రయాత్రకి వెళ్ళాను లోక్యం. ఎక్కడికి వెళ్ళిన సింహ లెజెండ్ మా బాలయ్యని ఇంకా హైప్ లో చూపించారండి. మీరు ఈ రోజున లెగ్స్ ఆ వాకింగ్ ఎలా నడిచారండి అని అడిగారు. ఆయన తొమ్మిది టేకులు చేశారండి ఫైట్ మాస్టర్ వచ్చేవారు కదలలేదండి అన్న. మా బాలయ్య గారు లెగ్ వల్ల కొన్ని కోట్లు మీ సినిమా కానీ వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఇప్పుడు డిక్టేటర్ ఎక్కడి నుంచి కూడా సమస్యలు అయితే లేదండి. డిక్టేటర్ ఆడియోకి నేను వెళ్లాల్సి వచ్చింది ప్రకాష్ గారు షూటింగ్ వల్ల బెంగళూరులో ఇరుక్కుపోయి ఒక్క చిన్న థియేటర్ ట్రైలర్లో బాలయ్య బాబు గారు చెప్పారండి మొన్న ఆ ట్రైలర్లో వాడిది కూడా వేయండి అని. అదేయంగానే ఓ నవ్వారండి నేను 40-50 వేల మంది జనంలో. సో ఆయన చెప్పారు అది నేను ఒకటే అన్న బాబు ఇది 98 సినిమాలు మీతోటి చాలా మంది యాక్ట్ చేసి ఉండొచ్చు బట్ నాకు ఒక పెద్ద అవకాశం ఇచ్చారు. ఇట్ ఈస్ ఏ ఆస్కార్ అవార్డు ఫర్ మీ. ఓకే, కెరీర్ మొదట్లో చూస్తే కనుక ఎలాంటి డైరెక్టర్లు మీకు బాగా సపోర్ట్ చేసేవారు? కెరీర్ మొదట్లో ఎక్కువ దాసరి గారి దగ్గరికి వెళ్ళి కలిసే ఉన్నాండి. అంటే ఇంకా మనం అసలు ఎస్టాబ్లిష్ కాలేదు, మనం ఎవరో తెలియదు. తర్వాత కోడి రామకృష్ణ గారిని కలిశాను, ఆయన మంచి అవకాశాలు ఇచ్చారు. రవిరాజ పెన్సెట్టి గారి దగ్గర చేశాను, ఒక సినిమా చేశాను. తర్వాత మా దాసరి గారి దగ్గర చేశాము. అందరి దగ్గర ఏరా బాగున్నావా, ఆ సీన్ బాగుంది రా అది ఎడిటర్ చెప్పారు అలాంటి అది హ్యాపీ. అప్పట్లో ఆ మాట అనగానే బైక్ వేసుకుని ఇమీడియట్ గా ప్యారడైజ్ వెళ్ళిపోయి బిర్యానీ తినేసేవాళ్ళం. అంటే పెద్ద దర్శకుడు కాంప్లిమెంట్స్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఒకసారి శ్రీరంజనం తర్వాత సడన్ గా ఒక ఆఫర్ వచ్చిందండి సెల్వరాగమ దగ్గర నుంచి. ఈ సినిమా టర్న్ అయిపోద్ది నీ లైఫ్ అన్నారు. మెయిన్ వెళ్ళండి అది పుదుపేట అని ధనుష్ హీరో. అది ఓవర్ వైలెన్స్ అవ్వటం వల్ల అక్కడ ఇక్కడ యావరేజ్ అయిపోయింది సినిమా. ఆ సినిమా చూసినంతసేపు అరే పృథ్వీలో ఈ క్యారెక్టర్ ఈ యాంగిల్ ఉందా అని చాలా మంది అన్నారు. తర్వాత థర్డ్ మ్యాన్ అని ఒక సినిమా చేశాను, దాంట్లో కంప్లీట్ ఇజ్రా బేస్డ్ సినిమా, కన్నడ తెలుగు అండి. అది కన్నడలో బాగా బ్రహ్మాండమైన ఇది అయింది సినిమా. అది నాకు మంచి పేరు తెచ్చింది. కంప్లీట్ కాంట్రాస్ట్ అండి, కంప్లీట్ లేడీ గెటప్. అది నాకు బాగా హెల్ప్ అయింది. అలాగే వేరియేషన్ చేస్తూ చిన్న మనకి ఎప్పుడైనా ఒక కమర్షియల్ ఒక బ్రేక్ రావాలి అని ఈ కాంపిటీషన్ లో ఇంత ఇది వస్తుందా రాదా అనుకుంటే లౌక్యం. పృథ్వీ గారి కోసం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయాలి అనే స్థాయికి వెళ్ళిపోయారు. అటువంటప్పుడు అంత బాధలు పడినప్పుడు ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పినప్పుడు? కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే చాలా నాకు ఒకసారి విస్మయం భయం ఏంటంటే ఇది బాధ్యత పెద్దది. ఏమంటే ఒకసారి మీరు షూటింగ్ అయిపోయి వచ్చి కథని వెళ్ళండి, కథ నేను వినటం ఏంటి మీరు ఏం చెప్తే చేస్తాను. లేదండి ఇప్పుడు రావాలి, మీరు మీరు విన్నాక దాన్ని దా ఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. అది నిజంగా కలాం తల్లి ఇచ్చిన వరం ఉండేది. నేను ఇప్పుడు ఏంటంటే బాధ్యత ఎక్కువ పెరిగింది కాబట్టి ఇంకా దాన్ని ఇప్పుడు నేను ఇంకా చేయాల్సింది ఏం లేదండి. ఆ సీనియర్స్ చేసినవి ఆ డిక్షనరీ వీళ్ళు ఎలా చేశారు ఈ క్యారెక్టర్ దాన్ని చూసుకుని దాని ప్రకారంగా ఫాలో అవటం. ఎందుకంటే నాకు సినిమా అన్నయ్య ఉన్నారండి, సినిమా ద్వారా అన్నయ్య అయ్యి రోల్ మోడల్. నాకు నాకు అనిపించిందండి, మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తుందో లేదంటే మనిషి కటువు మనసు వెన్న అదే మనసు అంతే అండి. విష్ణు అంతే, మనోజ్ అంతే, వాళ్ళ అమ్మాయి అంతే. సో ఎంటైర్ ఫ్యామిలీలో మెంబర్ అయిపోయింది. ఈ రోజు నుంచి వీడు నా శిష్యుడు కాదు నా తమ్ముడు. ఆయన ఒక మాట అన్నారండి లౌక్యం బిఫోర్ ఇది 6 ఆగస్టు నా బర్త్డే అండి 2014. నేను జిమ్కి వెళ్ళి రాగానే ఫోన్ రింగ్ అవుతుంటే ఫోన్ అవుతాయి, హ్యాపీ బర్త్డే టు యూ అని అంటే విష్ణు గారు ఊరుకోండి మీరు ఏంటి ఇమిటేట్ చేస్తున్నారండి, ఒరే నేను రా మోహన్ బాబు మాట. సో కష్టపడి పైకి వచ్చిన ఒక సెలబ్రిటీ, ఆ కష్టాన్ని గుర్తించిన సెలబ్రిటీ ఆయనేనండి. ఆయన చూపించి ఆయన తర్వాత నేను మర్చిపోలేని అప్లాజ్ అండి. తర్వాత ఆ షూటింగ్కి విద్యానికేతన్కి వెళ్తే రాళ్ళు రప్పలు కొండలు కోనల మధ్యలో ఆ బురదలో ఆ ముళ్ళు గుచ్చుకొని దాన్ని మంచి రహదారి చేసి ఇస్ హ్యాట్స్ ఆఫ్. అది మన ఇండస్ట్రీలో అటువంటి వ్యక్తున్నందుకు మనం కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అండ్ ఈ మధ్య కాలంలో ఒక పీక్ స్టేజ్ తీసుకెళ్ళిపోయిన డైలాగ్ అంటే ఏ డైలాగ్ చెప్తారు మీ సినిమాలో? పీక్ స్టేజ్ డైలాగ్ అంటే లౌక్యం ఆల్మోస్ట్ పీక్ అండి. 2015లో పీక్ స్టేజ్ అంటే నిలబడి స్టాండింగ్ ఓవేషన్ తిరుపతిలో సౌఖ్యం చూస్తున్నప్పుడు ఎవడంటే ఎవడంటే అలా టర్న్ అవ్వగానే శివలింగం
నిలబడి క్లాప్స్ కొడుతున్నారు. అసలు ప్రోమోస్ ట్రైలర్స్ లో పిచ్చెక్కిపోయేది. నా కెరీర్ లో ఒక టెండూల్కర్ సెంచరీ కొడితే లాల్ బహదూర్ స్టేడియం అందరం నిలబడి తప్పట్లు కొట్టేవారు. ఇది ఇంత పబ్లిక్ ఇన్ని రకాలుగా మన మీద ఇంత బాధ్యత పెట్టారు అని చాలా ఆనందపడ్డా. కళ్ళం నీళ్ళు వచ్చినాడు నాకు. మరి ఎవడంట ఎవడంట నిన్ను ఎత్తుకుంది అదొక సినిమా అండి. ఈ డైలాగ్స్ అంటే భలే మంచి రోజు. పీక్ డైలాగ్స్ లో 5,000 ఉంటే కాయగూరలు కొట్టి పెట్టుకుంటా, 50,000 ఉంటే పచ్చారి కొట్టి పెట్టుకుంటా, 5,00,000 ఉంటే డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టుకుంటా, కానీ నీ ముందు తల వంచనరా అని అనగానే అనేసి ఇద్దరు టూ షాట్లో సాయి కుమార్ గారు నేను ఇది ఎవరిది అంటాను. సాయి కుమార్ అంటాడు పప్పులో కాలేసో రాజశేఖర్ అమ్మ రాజశేఖర్ అని అల్టిమేట్. అసలు అసలు నేను ఇన్ని డైలాగులు చెప్పినా కూడా గొల్లుమని వేస్తానండి జనం. ఆ బిట్టు రాజశేఖర్ అమ్మ రాజశేఖర్ అని. నెక్స్ట్ ఇంకొక మా గురువు గారిని దాంట్లో కలపాలి. ఇది మహేష్ బాబు కదా అంటాడు నేను ఒక ఆర్టిస్ట్. కొత్త కొత్తగా డైలాగులు రాయటానికి నేనేమన్నా కోనా వెంకట అనుకున్నా బే పోలీస్ అనగానే నా పక్కన ఒక ఆయన సినిమా చూస్తున్నాడు. ఆయన ఈజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ శ్రీహరి పెద్ద ఆయనండి. నేను చాలా సినిమాలు చూస్తాను తనే అతను లేడు మహానుభావుడు. ఆ పోలీస్ అనేది ఆయన పలికింది, అది ఆయన వాయిస్. అది మళ్ళీ ఆ తర్వాత మీ దగ్గర మీ దగ్గర వచ్చింది. ఇప్పుడు డైలాగ్ గట్టిగా ఒక రేంజ్ లో రావాలంటే శ్రీహరి అనుకునే వాళ్ళం. నీకు ఫ్రెండ్ అవ్వటం నిజంగా నీ అదృష్టం. ఆయన నీలో దూరి అది ఆ డైలాగ్ చెప్పించారన్నారండి. ఒక కామెడీతో కూడిన స్పూఫ్ క్యారెక్టర్స్ లాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే జనాలకు వెళ్ళేవి, లేకపోతే ఎలాంటి క్యారెక్టర్స్ ఇష్టం పర్సనల్ గా? ప్రజెంట్ అయితే ఇప్పుడు అందరూ నడిచిన దారిలోనే కామెడీ ప్రేక్షకులు మనకి ఏదైతే బ్రహ్మరథం పట్టారో ఆ దారిలోనే వెళ్ళి వాళ్ళని ఎప్పుడు నవ్విస్తుంటాను. ప్లస్ ఏ విలన్ చేసినా కూడా దాంట్లో అంతర్గతంగా కామెడీ ఉండేటట్టు చూసుకుంటానండి. నాకు పర్సనల్గా ఇష్టమైన వేషం ఫ్రస్ట్రేటెడ్ కానిస్టేబుల్. ఓకే, ప్రతిఘటన సినిమాలో సుత్తువేలు కట్టేశారు. అలాంటి క్యారెక్టర్ ఏదైనా వస్తే ఇంతవరకు రాలేదు, ఇంతవరకు రాలేదు. అలాంటి క్యారెక్టర్ వస్తే అది చేయాలని మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, అండ్ ఇంకా ఇప్పుడు రాబోయే సినిమాలు కానీ కొత్త కొత్తవి ఇంకా డిక్టేటర్ లో ఆల్రెడీ డిక్టేటర్ అండి, గీతాట్స్ అల్లు అర్జున్ గారిది, నానీది 14 డేస్ అది కంప్లీట్. ఆ సినిమా చూశాక ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు అంతఃపురంలో ఏ రేంజ్ లో ఉన్నాడు ఆ లుక్స్ అలా ఉంటదండి. కంప్లీట్ సీరియస్ కాప్ జనరేట్ అయ్యేది జమదగ్ని, జనరేట్ అయ్యేది కామెడీ ఎక్కడో చోటు వస్తుంది కానీ బట్ నన్ను చూసి ఆడియన్స్ రేపు నవ్వేస్తారు కాబట్టి. ఆల్రెడీ మనీ మనీ ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు సీరియస్గా ఉండే కాందదా అని ఇది అలాగే ఉంటుంది కానీ షేడ్ వేరే ఉంటుందండి. అంటే నాతోటి ఎక్కడ నా వాయిస్ కానీ ఇది కానీ తగ్గించి యాక్టింగ్లో కూడా సీరియస్నెస్ తీసుకొచ్చి చేయించారండి అది. అదొకటి. నెక్స్ట్ మారుతి గారు వెంకటేష్ అది మంచి క్యారెక్టర్ అండి. సో ఫుల్ బిజీ బిజీగా చుట్టాల ఆది వీరభద్రం చౌదరి గారు డైరెక్టర్, అది నాకు మంచి పేరు తీసుకొస్తున్నాను. సో ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేసి ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద ఆఫర్స్ పెద్ద హీరోల దగ్గర నుంచి వస్తున్నాయి. సో రైటర్స్ దగ్గర నుంచి. సో మీ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరినైనా ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారా? అసలు ఇప్పుడు మా అబ్బాయి కానీ ఫస్ట్ ఇక్కడ గుణశేఖర్ గారు బాలరామాయణం అనే ఒక సినిమా చేసినప్పుడు ఎన్టీఆర్ హీరో మా వాడిని చూశాడండి విజయవాడలో. పృథ్వీ మీ వాడు బాగుంటాడు ఇంద్రజిత్ క్యారెక్టర్కి వర్క్షాప్ పెడుతున్నాం అంటే అప్పుడు హాలిడేస్ వర్క్షాప్కి వచ్చి వర్క్షాప్ పిల్లలు అందరూ పిల్లలు వర్క్షాప్ చేశాక తర్వాత ఒక రోజు మా వాడు ఉండి హాస్టల్లా ఉండేదండి వాళ్ళకి. ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వట్లేదంట వేరే ఎవరికో, నేను వేరే క్యారెక్టర్ అంట నేను చేయను అన్నాడు. ఆ రోజు పడిపోయిన ముద్ర. తర్వాత ఈజ్ మై వెరీ గుడ్ డాన్సర్ వెరీ గుడ్ క్రికెటర్ తను ఇంజనీరింగ్లో నేను ఇవన్నీ వద్దుడాడు నాకు యాక్టివిటీస్ ఇంజనీరింగ్ చేసి సత్యంకి వెళ్ళి సత్యం నుంచి టెక్ మహీంద్రకి వెళ్ళి నవ్యూజియం స్కాట్లాండ్ అలా వెళ్ళిపోయాను. సో పాప కూడా ఇంజనీరింగ్ చేసి షీఈస్ మే మొన్న మే 2nd మ్యారేజ్ అయిపోయింది. సో దే ఆర్ సేఫ్. వాళ్ళిద్దరే నాకు బెస్ట్ క్రిటిక్స్ ఈ సినిమాలో. ఈ క్యారెక్టరు ఇది బాగా మనకి బాగానే ఉంది కానీ ఎందుకు ఇవ్వట్లేదు నీకు వేషాలు, కొన్ని బాగాలేకపోతే ఇది మీరు మైనస్లు వెయ్యిలా చెప్తారు బెస్ట్. బట్ షూటింగ్ అట్మాస్ఫియర్ కూడా తెలియదు. అలాగా ఒక రకంగా దీనికి అంత కారణం సోమన్ బాబు గారు అండి. వాళ్ళు ఆయన వారసులు ఎవరిని కూడా ప్రవేశపెట్టలేదు. ఆయన ఒకటే అన్నాడండి, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్టో
దాంట్లోనే వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయండి. డోంట్ బ్రింగ్ బై ఫోర్స్, వద్దది. మనం పడ్డాం, మనం సైకిల్ దొక్కాం, నడిచాం, నిద్రలేని రాత్రులు, భోజనం లేని రాత్రులు, ఫ్రస్ట్రేటెడ్, ఎక్కడికి వెళ్ళిపోయాం, ఏమైపోతాం తెలియదని అటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసాం మనం. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మన కష్టం వాళ్ళకి గొడుగులో ఉండాలి. కానీ మళ్ళీ ఆ గొడుగు తీసి వాళ్ళని కూడా ఎండలో పెట్టి వద్దది. మనం చేసాం కాబట్టి ఓ మా డాడీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అయ్యంటే ఆ లైవ్గా ఇవాళ ఉంటాయి, మనం ఉన్నా లేకపోయినా ఓకే అనుకుంటారని. నువ్వు ప్రేమించావా? అది నా పెంపకంలో. అంటే మీరు చేసే కసరత్తు కానీ హోంవర్క్ ఏమైనా ఉంటుందా? క్యారెక్టర్ హోంవర్క్ ఉంటుంది, కంప్లీట్లీ చెప్తారండి. చెప్పాక రైటర్స్ నేను తినేస్తానండి, ఏమన్నా ఇది ఎలా చేస్తే బాగుంటుంది, అది ఎలా చేస్తే బాగుంటుంది, మీరు అన్నట్టు ఆ వీడియోస్ అవి చూసి దాంట్లో ఒక బెటర్మెంట్ ఒక 10 రకాలుగా అనుకుని డైరెక్టర్ గారికి ఇప్పుడు 9 గంటలకు షూటింగ్ అంటే 7 గంటలకు వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయి ఆయన ఇబ్బంది పెట్టేసి ఇది ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటుంది అలా చెప్తే వాళ్ళు కూడా వీడి క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి వాళ్ళు దానికి సంబంధించి వర్క్ చేయించి ఫైనల్ అవుట్పుట్ తీసుకొస్తున్నారు. మరొకసారి మా ప్రేక్షకులకి ఫైనల్గా ఏం చెప్తారు? చెప్పడం అంటే చెప్పే స్థాయిలో మా గురువులందరూ ఉన్నారు కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే సినిమాని ఇప్పుడు ఎందుకంటే సినిమా వాడు కాబట్టి సినిమాని సినిమాగానే చూడండి, కాంట్రోవర్సీలు పెట్టకండి కొత్త సంవత్సరంలో, అలాగే పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఒక సినిమా హిట్ అయితే ఒక కుటుంబం బతుకుతుంది, అందరూ హ్యాపీగా ఉంటారు, అందరు టెక్నీషియన్లు హ్యాపీగా ఉంటారు కాబట్టి పైరసీని మనం అరికట్టేద్దాం. అలాగే మీ అందరూ కూడా ఈ 2021 వెళ్ళిపోయి కొత్త సంవత్సరాలకు వచ్చాం మనం, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ చాలా ఆనందంగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి. మనకి ఇంకా మంచి మంచి రోజులు ముందున్నాయి. ఎప్పుడు మీరు బీ పాజిటివ్ ఆల్వేస్, దేనికి టెన్షన్ పడకండి ఆల్వేస్. మీరు ఏదైనా టెన్షన్ పడ్డారనుకోండి ఇమ్మీడియట్గా 30 ఇయర్స్ ఇండస్ట్రీ సీడీ చూడండి, మీకు రిలీఫ్ అయిపోతారు. అక్కడ వరకు నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను. వెరీ వెల్ అండి, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు అండ్ ఖచ్చితంగా ఇంకా మంచి క్యారెక్టర్లు వేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. అలాగే మీకు, మీ ఫ్యామిలీకి అండ్ మీ మూవీ ఫ్యామిలీకి, సినిమా ఫ్యామిలీ అందరికీ కూడా విష్ మెనీ మెనీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.